శేషు గారు, మనం చూసుకున్నట్లయితే బీజేపీలో తాజా మార్పులు చేర్పులు వీటన్నింటి వల్ల కూడా ఆ పార్టీలో కొంత అసంతృప్తులు కావచ్చు, లేకపోతే అసమ్మతులు కావచ్చు ఎక్కువయ్యారని చెప్పుకోవచ్చు. మరి ఇవన్నీ కూడా సర్దుబాటు అయ్యి రేపటి ఎలక్షన్స్ కు అందరూ మూకమ్ముడిగా ముందుకెళ్లే అవకాశం ఎంతవరకు ఉందంటే, ఏదైతే ఈటలకు ఆ పదవి ఇవ్వడం కూడా పార్టీలో చాలా మంది ముందు నుంచి ఉన్నటువంటి నేతలకు కూడా ఇష్టం లేనట్లుగా కూడా బాహాటంగానే కామెంట్స్ చేసిన విషయాలను కూడా మనం చూసాం. ఏ విధంగా చూస్తారు వీళ్ళని? ఇవన్నీ కూడా సర్దుబాటు అయ్యి ముందుకు వెళ్ళే అవకాశం ఉందా బీజేపీ మళ్ళీ? మీరు అడిగిన ప్రశ్న కంటే ముందు నేను ఒక్క దానికి ఆన్సర్ చేయాలనిపిస్తుంది. చెప్పండి. అంటే దిలీప్ సార్ ఒక మాట అన్నారు, కర్ణాటకలో ఎన్నికల ఫలితాలు, కర్ణాటక ఎన్నికలు జరగక ముందే ఫలితాలు అక్కడ చాలా స్పష్టంగా ప్రకటించబడ్డాయి. అనేక సర్వే సంస్థల్లో కానీ విశ్లేషకుల విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ గోయింగ్ టు బి విన్ అనేది అక్కడ చాలా స్పష్టంగా ఉంది. ఇక్కడ కూడా కర్ణాటక నుండి కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఎంత కాదనుకున్నా తెలంగాణ ఎన్నికల ఫలితాల పైన ప్రభావం పడింది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఇక్కడ అబ్నార్మల్ గా పెరుగుతుంది, ప్రజల మూడు గాలి కాంగ్రెస్ వైపు మళ్ళుతుంది అనేటటువంటి విషయం స్పష్టమవుతుంది. మరొక దక్షిణాది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇది కాంగ్రెస్ పార్టీకి బలము యాడప్ అవుతుంది కదా. రేపు అటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లో ఇబ్బంది అవుతుంది కదా. ఒకవేళ అదే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ గెలిస్తే రాజస్థాన్ లో ఏమి భారతీయ జనతా పార్టీకి నష్టం, మధ్యప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీకి ఏం నష్టం, ఛత్తీస్గఢ్ లో భారతీయ జనతా పార్టీకి ఏం నష్టం? అందుకని తెలంగాణలో ఎవరు గెలవాలనేది కూడా భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తుంది కదా. కాబట్టి ఇది ఒక సైక్లింగ్ ఉంటుంది. మీకు బీఆర్ఎస్ గెలిస్తే కాంగ్రెస్ బీజేపీకి పెద్ద నష్టం జరిగే అవకాశం ఉంటుంది జాతీయ స్థాయిలో, కానీ కాంగ్రెస్ గెలిస్తే జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీకి పెద్ద నష్టం జరుగుతుంది. అయితే భారతీయ జనతా పార్టీ సంస్థాగతమైనటువంటి మార్పులు ఏదో మామూలుగా అట్లా చేసిందని అనుకోవడానికి వీల్లేదు. మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్ లో చేసినటువంటి మార్పు పురంధరేశ్వరిని పెట్టడం, అది ఎంత లాజిక్ గా పెట్టారనే విషయాన్ని గమనించాలి. మీరు జార్ఖండ్ లో కూడా బాబులాల్ మరాండీని పెట్టారు, ఒక గిరిజన సామాజిక వర్గాన్ని తీసుకొచ్చి పెట్టి అక్కడ గతంలో ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని పెట్టారు. మీరు పంజాబ్ విషయాన్ని తీసుకోండి, పంజాబ్ లో మొన్నటికి మొన్న వరకు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి బలరాం జాఖడ్ కొడుకు సునీల్ జాఖడ్ ని తీసుకొచ్చి ఏకంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవిలో పెట్టారు. అంటే కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా చేసినటువంటి వ్యక్తిని కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ పంజాబ్ లో బలం పెంచుకోవడం కోసం సునీల్ జాఖడ్ ని అధ్యక్షుడిగా పెట్టారు మన కిషన్ రెడ్డి గారితో పాటు. ఇక తెలంగాణ పరిణామం ఏంటి అనంటే, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఒక బలమైన రెడ్డి సామాజిక వర్గం నుంచి పెట్టాలని ముందు నుంచి అనుకున్నారు. ముందుగా బీకే అరుణ ప్రపోజల్ పెట్టారు, బీకే అరుణని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా చేసి ఈటల రాజేందర్ ని కనుక ఎన్నికల కమిటీ చైర్మన్ గా చేస్తే బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకి రెండు కీలకమైనటువంటి పదవులు ఇస్తే మొదటి నుంచి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అసంతృప్తికి గురవుతారని భావించినటువంటి పార్టీ తన వ్యూహాన్ని మార్చుకుంది. తన వ్యూహాన్ని ఏం మార్చుకుంది? అధ్యక్ష పదవి విషయంలో మాత్రం డీకే అరుణ నుండి కిషన్ రెడ్డికి షిఫ్ట్ అయ్యారు, కానీ సామాజిక వర్గం షిఫ్ట్ అయిందా? అంటే సామాజిక వర్గం వ్యవస్థాగత మార్పుల్లో ఒక బలమైనటువంటి సోషల్ కంపోజిషన్ ని తెలంగాణ రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ చేశారు. నేను మొన్న మన టీవీలోనే చర్చలో చెప్పాను, భారతీయ జనతా పార్టీ అవలంబించేటటువంటి మూడు త్రిశూల వ్యూహాల్లో సోషల్ ఇంజనీరింగ్, పొలిటికల్ ఇంజనీరింగ్, పోల్ మేనేజ్మెంట్, ఈ మూడు భారతీయ జనతా పార్టీ అమ్ముల పదిలో ఉన్నటువంటి అస్త్రాలు. వాళ్ళు ఓడిపోయే రాష్ట్రాల్లో కూడా గెలవటానికి వాళ్ళు అనుసరిస్తున్నటువంటి ఒక వ్యూహం ఈ త్రిశూల వ్యూహమే. దాంట్లో మొట్టమొదట ఏంది, తెలంగాణలో ఈ సోషల్ కంపోజిషన్ ని, సోషల్ ఇంజనీరింగ్ ని బలంగా పట్టుకొచ్చారు. ఒకవేళ ఇది ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బికి వెళ్తారు. ప్లాన్ బి లో ఏంటి అంటే పొలిటికల్ వ్యూహం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీని అడ్డుకొని భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ వచ్చిన అభ్యంతరం లేనటువంటి ఒక రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తారు. నేను కిషన్ రెడ్డిని ఫ్లెక్సిబుల్ అన్నది ఎందుకంటే అధిష్టానం ఏం చెప్పినా వినటానికి సిద్ధంగా ఉంటారు. కానీ అదే బండి సంజయ్ అగ్రెసివ్ ఏంటంటే బీఆర్ఎస్ పైన అల్టిమేట్ గా పోరాడాలనే ధోరణితోటే పోతారు. నేను చెప్పిన ఆ కాంటెక్స్ట్ లో చెప్పాను, కానీ కిషన్ రెడ్డిని తక్కువ చేయాలని కాదు. కిషన్ రెడ్డి గారు
రెండు సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధ్యక్ష పదవి చేశారు, తెలంగాణలో ఒకసారి చేశారు, లెజిస్లేటివ్ పార్టీ అధ్యక్షులుగా చేశారు, లెజిస్లేటివ్ పార్టీకి నాయకుడు, కేంద్ర మంత్రిగా చేశారు, బలమైన సామాజిక వర్గం వెంట ఉన్నటువంటి వ్యక్తి. తక్కువ చేయడానికి కాదు నేను. కాకపోతే కిషన్ రెడ్డికి బండి సంజయ్కి పోలిక చేసినప్పుడు భారతీయ జనతా పార్టీ అధిష్టానానికి కిషన్ రెడ్డితో వెళ్ళటం చాలా సింపుల్ గా ఉంటుంది. అనుభవం నాన్ కాంట్రవర్షియల్ నడపగలుగుతాడనే ఉద్దేశంతో వాళ్ళు ఈ కూర్పు చేసినట్లుగా మనం చూడాలి. ఓకే శేషు గారు, ఫైనల్ గా దిలీప్ గారు, ఇది వరకు కూడా శేషు గారు మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీన అంటే 3 రోజులు కూడా లేదు సరిగ్గా ప్రధాని మోదీ సభ భారీ ఎత్తున మీరు ప్లాన్ చేస్తారు, అది కాకుండా 9వ తేదీన బీజేపీ పలు రాష్ట్రాల అధ్యక్షులతోటి ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు, ఇదే హైదరాబాద్ లో. మరి ఈ నేపథ్యంలో ఈ మార్పులు చేర్పులు వీటన్నింటి వల్ల కూడా ఈ సభ డిస్టర్బెన్స్ అవ్వకుండా జన సమీకరణ కావచ్చు, లేకపోతే సభ సక్సెస్ఫుల్ గా నిర్వహించుకోవడం కావచ్చు, ఇదంతా సాధ్యపడుతుంది అనుకుంటున్నారా? ఒక డిసిప్లిన్ పార్టీగా మాకు పెద్ద ప్రాబ్లం ఉండదు, కాసోగుసో డిస్టర్బెన్స్ ఉంటుంది అన్నమాట వాస్తవమే, కానీ అంత పెద్ద ఎత్తుగా ఉండదు. ఎందుకంటే అల్టిమేట్ గా అంతా ఒకటే, ఎంత సెట్ అయిపోతాయి 1 or 2 days లో సెట్ అవుతాయి. అందులో కిషన్ రెడ్డి లాంటి సీనియర్ ఆల్రెడీ 2 times అధ్యక్షుడు చేశాడు, 24 రోజులు పట్టడానికి మళ్ళా క్యాప్చర్ చేయడానికి మొత్తం సిచ్యువేషన్ ని ఆకలింపు చేసుకోవడానికి కానీ అందరినీ మళ్ళీ మొబిలైజ్ చేసుకోవడానికి కానీ. బట్ డెఫినెట్లీ ఇది ఒక ఇంటర్నల్ మ్యాటర్, మళ్ళీ నేను చెప్తున్నా ఇంటర్నల్ మ్యాటర్ అయినా కూడా పబ్లిక్ చర్చించుకుంటుంది, ఎందుకంటే పొలిటికల్ పార్టీ కాబట్టి అందులో ఉన్న మార్పులు సహజంగా ప్రజల మీద కూడా చర్చకు వస్తాయి, ప్రజల రేపొద్దున ఎలక్టరల్ ప్రాస్పెక్ట్స్ కూడా ఎఫెక్ట్ చేస్తాయి, అందులో అనుమానమే లేదు కాదని నేను అనను. కానీ టోటల్లీ ఇట్స్ ఇంటర్నల్ మ్యాటర్. మేము గనక రాబోయే ఎలక్షన్స్ అంచనా వేసుకొని ఏ విధంగా ఎదుర్కోవాలో దానికి సిద్ధపడకపోతే మేమేం చేయలేము కదా, అదర్వైజ్ వీల్ బి అటర్ ఫ్లాప్. కాబట్టి అది జరగకుండా ఉండడానికి సహజంగా మేము చేసే ఒక ఎత్తుగడలో భాగమే దీన్ని చూడాలి తప్ప వాళ్ళు తక్కువ చేయడము వాళ్ళు ఎక్కువ చేయడము అనేది పార్టీ ఉద్దేశం ఉంటుందని అనుకో. బట్ బయట నుంచి వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళకున్న కెపాసిటీని ఇంటర్నల్ గా మేము వాడుకోవడానికి, ఎందుకంటే అసంతృప్తి ఉన్న మాట వాస్తవం. మా పార్టీలో గతంలో ఈ ఓపెన్ గా ఎప్పుడు చర్చకు వచ్చేది కాదు, కానీ ఈ మధ్య కాలంలో మనం చూసాం సీనియర్ లీడర్ కూడా కొన్ని కామెంట్ చేశారు. సో దాన్ని సరి చేయడానికి ఇంతకంటే సరి అయినటువంటి సమయం మరొకటి లేదు, ఎందుకంటే మాకున్న సమయం 6 నెలలే. మీరు కర్ణాటక లెసన్స్ నేర్చుకోవాలన్నా లేదా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో కాంగ్రెస్ అగ్రెసివ్ గా పోతే దాన్ని అడ్డుకోవాలన్నా రేపొద్దున మీ అధికారంలోకి రావాలన్నా వీటన్నిటిని చూసుకొని దాంట్లో నుంచి ఒక లెసన్ నేర్చుకోవాల్సింది. పోస్ట్ అండ్ ప్రీపోల్ స్ట్రాటజీస్, ప్రీపోల్ స్ట్రాటజీస్ ఈ రోజు ఫుల్ గా మేము ప్రిపేర్ అయ్యాక రేపొద్దున పరిణామాలను బట్టి పోస్ట్ పోల్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఏ పార్టీ అయినా దానికి అనుగుణంగా పనిచేస్తుంది కదా. అంత పెద్ద బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు ఇగో రేపొద్దున కేటీఆర్ ఏప్రిల్లో ప్రమాణ స్వీకారం అన్నారు, అది ఆల్మోస్ట్ డిసింటిగ్రేట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటే కేసీఆర్ లేచి ఎవడు వాడన్నది నేను చాలా ఆరోగ్యంగా మొత్తం 3 terms నేనే ఉంటా అన్నాడు. అట్లా అన్న తర్వాత కానీ మళ్ళీ వాళ్ళు మళ్ళా అన్ని స్థానాలు గెలుచుకునే పరిస్థితి ఏర్పడలేదు. కాబట్టి ఏ పార్టీకైనా సహజంగా అది వస్తుంది. ఇప్పుడున్న యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ కానీ కేసీఆర్ ఏమంటారు ఉద్యమ ఆకాంక్ష ఫెయిల్ కావడం కానీ ఒక స్కోప్ క్రియేట్ చేసే, ఆ స్కోప్ లో కాంగ్రెస్ ఆ మేమా అన్నప్పుడు మా స్ట్రాటజీస్ దాన్ని అందుకునే పద్ధతిలో లేకపోతే మేము వెనకబడిపోతాం. దానికి అనుకూలంగానే ఈ రోజు ఈ స్ట్రాటజీస్ ఉంటాయి తప్ప అంతకు మించి దీన్ని డెఫినెట్లీ అన్ని సమీకరణాలు ఆలోచించే చేస్తారండి. నేను ఆ మిత్రుడితో నేను కూడా సమీకరణాలన్నీ ఈవెన్ తెలంగాణలో ఉన్నటువంటి సామాజిక సమీకరణాలు సుధాకర్ అన్నట్టు సామాజిక సమీకరణాలు కూడా దృష్టిలో పెట్టుకుంటారు. అందుకనే రేపొద్దున బండి సంజయ్ అనే అతనికి కూడా అసంతృప్తి అనేది ఆస్కారం లేకుండానే అతని క్యాబినెట్ ఎలివేట్ చేస్తారు. అక్కడితో ఆయన అధ్యక్షుడు ఉంటే డెలివరీ చేస్తాడు, లేదా మంత్రి ఉంటే డెలివరీ చేయడానికి కూడా అక్కడ వీల్లేదు కదా. రైట్ రైట్ అండి, థ్యాంక్ యూ దిలీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అదేవిధంగా డిబేట్ లో పాల్గొన్నటువంటి శేషు గారికి, ఆత్మకూరు నాగేష్ గారికి, చెరుకు సుధాకర్ గారికి, అందరికి కూడా మరోసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తంగా బీజేపీలో మార్పులు చేర్పులు ఇవన్నీ కూడా పార్టీ మరింత ముందుకెళ్లేందుకు ఇప్పటి వరకు బండి సంజయ్ విధంగా అగ్రెసివ్ లీడర్గా కొంతవరకు ముందుకు తీసుకొచ్చారో దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అందరినీ సమీకరించుకుంటూ ముందుకు తీసుకెళ్లేందుకు ఇప్పుడు మళ్ళీ కిషన్ రెడ్డిని నియమించుకున్నామంటూ బీజేపీ నేతలు అయితే చెప్తున్నారు. మరి చూడాలి భవిష్యత్తులో అసలు ఈ సమీకరణాలన్నీ కూడా లేకపోతే మార్పులు చేర్పులు బీజేపీకి ప్లస్ పాయింట్గా మారబోతున్నాయా లేకపోతే మైనస్ పాయింట్గా మారబోతున్నాయా అనేది మాత్రం వేచి చూడాల్సిందే, ఎలక్షన్స్ వరకు వేచి చూడాల్సిందే. ఇది వాళ్ళ స్పెషల్ లైవ్, కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్.